హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్విజ్ పార్ట్ 2 వీడియో చూద్దాం. ప్రతి నెల కూడా వారానికి ఒక క్విజ్ వీడియో చొప్పున టోటల్గా 4 క్విజ్ వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో మంత్ వైజ్గా అవైలబుల్గా ఉంటాయి. ఎవరన్నా కావాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సింబెక్స్ ఈజ్ ఏ మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్. సింబెక్స్ అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ద్వైపాక్షిక యుద్ధ విన్యాసం. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో సింబెక్స్ అనేది మనకి సింగపూర్ మరియు ఇండియా మధ్యలో జరిగే యుద్ధ విన్యాసం అనేది సింబెక్స్లోనే పేరులోనే ఉంటుంది. మీకు ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, బి అంటే బయలేటర్, ఈ అంటే ఎక్సర్సైజ్. ఓకే, ఈఎక్స్ అంటే మనకి ఎక్సర్సైజ్ అనేది. సో సింబెక్స్ అనేది మనకి సింగపూర్ ఇండియా మధ్యలో జరిగే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, 17th ఏషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ కౌన్సిల్ మీటింగ్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్. ఓకే, 17th ఏషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ మండల సమావేశం అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎక్కడ అంటే మనకి సింగపూర్ సిటీలో జరుగుతుంది. నెక్స్ట్, వరల్డ్ బుద్ధిస్ట్ ఫారం WBF 2018 వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. ప్రపంచ బౌద్ధ సమావేశం అనేది రీసెంట్గా ఏ దేశంలో నిర్వహించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ప్రపంచ బౌద్ధ సమావేశం, వరల్డ్ బుద్ధిస్ట్ ఫోరం అనేది మనకి రీసెంట్గా చైనాలో జరిగింది. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సెలబ్రేటింగ్ ద జష్న్-ఈ విరాసత్ ఉర్దూ ఫెస్టివల్? ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి జష్న-ఈ విరాసత్ ఈ ఉర్దూ పండుగను జరుపుకుంటుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ జష్న-ఈ విరాసత్ ఉర్దూ ప్రోగ్రామ్ను మనకి ఢిల్లీ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ ఓన్ ద 2018 ఫుజాయు చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ టైటిల్? 2018 ఫుజాయు చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరు గెలుచుకున్నారంటే క్వింటో మొమోటో. నెక్స్ట్, విచ్ న్యూస్ ఏజెన్సీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్? ఏ వార్తా సంస్థ ఇటీవల ప్రపంచం యొక్క మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కలిగిన వార్తల వ్యాఖ్యాతను ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే మనకి చైనా న్యూస్ ఏజెన్సీ అయిన జిహున్వా వార్తాపత్రిక ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, న్యూలీ అపాయింటెడ్ డీజీ ఆఫ్ ఐటీబీపీ. ఐటీబీపీ అంటే ఇండియా టిబెటన్ బార్డర్ పోలీస్ ఉంటుంది కదా, దీనికి సంబంధించి కొత్తగా నియమించబడిన డీజీ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కొత్త డీజీ ఎవరు అంటే మనకి ఎస్ఎస్ దేశ్వాల్. నెక్స్ట్, 2018 లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ విన్నర్. 2018 సంవత్సరానికి గాను లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు గెలుచుకుంది ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే మనకి ఇండియన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన స్వాతి చతుర్వేది గారు ఈ అవార్డుని గెలుచుకున్నారు. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ నేషన్ టు బ్యాన్ ద రీఫ్ కిల్లింగ్ టాక్సిక్ సన్స్క్రీన్? ఓకే, రీఫ్ టాక్సిక్ విషపూరితమైన సన్స్క్రీన్ మనకి నిషేధించిన మొట్టమొదటి దేశం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ దేశం అంటే మనకు పలావ్. నెక్స్ట్, న్యూ చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ అంటారు కదా, అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సిసిసిఐ కొత్త చైర్మన్ ఎవరు అంటే మనకి అశోక్ కుమార్ గుప్తా. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ బైలేటర్ నేవల్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2018 ఈజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? ఓకే, మనకి మొట్టమొదటి ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం అయిన సముద్ర శక్తి 2018 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సముద్ర శక్తి 2018 అనేది మనకి ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది. నెక్స్ట్, బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్, బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, ఆక్వా మిషన్ 2.0 లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ఆక్వా మిషన్ 2.0 అనేది పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆక్వామిషన్ 2.0 అనేది మనకి ఫిషింగ్ ఫార్మర్స్ కోసం మేఘాలయ స్టేట్ అనేది 347 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్, విచ్ ఇండియన్ రెజ్లర్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ఇన్ 65 kg క్యాటగిరీ? 65 kg విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారతీయ మల్ల యోధుడు రెజ్లర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే బజరంగ్ పూనియా. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ అనేది ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎక్కడ అంటే మనకి దుబాయ్ సిటీలో జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద 33rd ఏషియన్ సమిట్ 2018? ఓకే, సో 33rd ఏషియన్ సమిట్ యొక్క థీమ్ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏషియన్ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే రీసైలెంట్ అండ్ ఇన్నోవేట్ ఏషియన్. ఓకే, సో ఇది మనకి ఏషియా యొక్క థీమ్. అలాగే ఈ 33rd ఏషియన్ సదస్సు అనేది, ఏషియన్ సమిట్ అనేది ఎక్కడ జరుగుతుంది అన్నది మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.